Dear students, welcome to Vyoma Daily and Vyoma.net and also welcome to Vyoma Daily Current Affairs course. ఈ క్లాస్లో మనం జనవరి 14వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. దిస్ ఈజ్ అబౌట్ మీ. ఎస్టర్డే కరెంట్ అఫైర్స్ క్లాస్లో మనం ప్రజాస్వామ్య సూచి 2018లో భారతదేశం యొక్క ర్యాంకు 42 అని రాంగ్గా చెప్పుకోవడం జరిగింది. ప్లీజ్ కరెక్ట్ దిస్. ప్రజాస్వామ్య సూచి 2018లో భారతదేశం యొక్క ర్యాంకు 41వ ర్యాంకు. భారతదేశానికి ఈ ప్రజాస్వామ్య సూచి 2018లో 10కి గాను 7.23 స్కోర్ రావడం జరిగింది. ఈ 7.23 స్కోర్తో ఈ ప్రజాస్వామ్య సూచి 2018లో భారతదేశం 41వ ర్యాంకులో నిలవడం జరిగింది. ప్రజాస్వామ్య సూచి 2018లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? 41వ ర్యాంకు. ప్లీజ్ కరెక్ట్ దిస్. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే మొదటిది, మాజీ వరల్డ్ నెంబర్ 1 యాండీ ముర్రే టెన్నిస్కు వీడ్కోలు పలికారు. మాజీ వరల్డ్ నెంబర్ 1 టెన్నిస్ ప్లేయర్ అయిన ఈ బ్రిటన్కి చెందిన యాండీ ముర్రే టెన్నిస్కి రీసెంట్గా వీడ్కోలు పలకడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి, జిఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్కి కార్పొరేట్ సామాజిక బాధ్యత అవార్డు లభించింది. కార్పొరేట్ సామాజిక బాధ్యత 2018 అవార్డు ఎవరికి లభించింది? జిఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్కి లభించింది. సో ఇక్కడ ఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా జనవరి 11, 2019 మహారాష్ట్రలోని ముంబైలో ఈ జిఎంఆర్ హైదరాబాద్ విమానాశ్రయానికి సిఎస్ఆర్ అవార్డుని ప్రదానం చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి, నెల్లూరు విమానాశ్రయానికి శంకుస్థాపన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఈ నెల్లూరు జిల్లాలో నిర్మిస్తున్న ఈ నెల్లూరు విమానాశ్రయానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ విమానాశ్రయాన్ని ఎక్కడ నిర్మిస్తున్నారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా దగదర్తి మండలం దామవరంలో దీన్ని నిర్మిస్తున్నారు. దీనికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు జనవరి 11వ తేదీన శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఎన్టీఆర్ భరోసా పథకం కింద అందిస్తున్న పింఛను ఏదైతే ఉందో 1000 రూపాయలు, దీన్ని ఇక నుంచి 2000 రూపాయలకి పెంచుతున్నట్లుగా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు తెలపడం జరిగింది. ముద్రా పథకం కింద మొండి బకాయిలు పెరుగుతున్నాయని చెప్పేసి భారతీయ రిజర్వ్ బ్యాంకు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది. ఈ ముద్రా పథకం కింద ఇప్పటికే 11,000 కోట్లు మొండి బకాయిలు ఉన్నట్టుగా ఈ భారతీయ రిజర్వ్ బ్యాంకు ఈ కేంద్ర ప్రభుత్వానికి రీసెంట్గా హెచ్చరించడం జరిగింది. సో ఇక్కడ మనం ఈ ముద్రా యోజన ముద్రా పథకం గురించి తెలుసుకోవాలి. ఈ ముద్రా లిమిటెడ్ని ముద్రా బ్యాంకుగా 2016 జనవరి 6వ తేదీన కేంద్ర ప్రభుత్వం మార్చడం జరిగింది. సో ఇక్కడ ఈ ముద్రా బ్యాంక్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే, మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ. ముద్రా బ్యాంక్ యొక్క ఫుల్ ఫామ్ మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ. దీన్ని 2015 ఏప్రిల్ 8న మన భారతదేశం యొక్క ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోదీ ప్రారంభించడం జరిగింది. 2015 అక్టోబర్ 2వ తేదీన ఈ జార్ఖండ్ రాష్ట్రంలోని సంతాల్ పరిగణలోని దుమ్కాలో దీన్ని ప్రారంభించారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ముద్రా పథకం దేనికి సంబంధించింది? సో ముద్రా పథకం దేనికి సంబంధించిందంటే, మన భారతదేశంలో ఉన్న ఈ చిన్న వ్యాపారులు, స్వయం ఉపాధి పొందేవారు ఎవరైతే ఉంటారో వారికి చేయూతనివ్వడం కోసంగా, వాళ్ళకి ఈ దీని కింద ఈ పథకం కింద రుణాలు అనేది ప్రొవైడ్ చేయడం కోసంగా మన భారతదేశం యొక్క ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోదీ ఈ జన్ధన్ యోజన పథకం కింద న్యూఢిల్లీలో ఈ ముద్రా బ్యాంకులని ప్రారంభించడం జరిగింది. సో దీంట్లో మొత్తం 3 కేటగిరీలు ఉంటాయి. సో ఈ రుణాలని బట్టి, రుణాల యొక్క లిమిట్ ఏదైతే ఉందో, ఈ నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధుల్ని బట్టి దీన్ని మొత్తం 3 రకాలుగా విభజించడం జరిగింది. సో వాటిలో మొదటిది వచ్చేసి శిశు. ఈ శిశు కింద ఈ ముద్రా బ్యాంక్ వచ్చేసి 50,000 రూపాయల వరకు ఈ రుణాలు అనేది అందించడం జరుగుతుంది. అలాగే రెండవది వచ్చేసి కిషోర్. ఈ కిషోర్ కింద 50,000 రూపాయల నుండి 5 లక్షల రూపాయల వరకు ఈ రుణాలు అనేది అందిస్తారు. అలాగే తరుణ్ కింద వచ్చేసి 5 లక్షల నుండి 10 లక్షల రూపాయల వరకు రుణాలు అందిస్తారు. సో ఇవి మనకి చాలా ఇంపార్టెంట్. శిశు కింద ఎంతవరకు రుణాలు అందిస్తారు, అలాగే కిషోర్ కింద ఎంతవరకు రుణాలు అందిస్తారు, తరుణ్ కింద ఎంతవరకు రుణాలు అందిస్తారు. సో ఇవి మనకి చాలా ఇంపార్టెంట్, వీటిని మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఈ ఫండింగ్ దశని బట్టి ఈ ముద్రా బ్యాంకుల్లో శిశు, కిషోర్, తరుణ్ అని చెప్పేసి ఈ విధంగా 3 రకాలుగా ఈ పథకం కింద దీన్ని విభజించడం జరిగింది. సో దీనిలో మొదటిది వచ్చేసి శిశు. 50,000 రూపాయల దాకా ఈ శిశు కింద రుణాలు అనేది అందించడం జరుగుతుంది. అలాగే కిషోర్ కింద వచ్చేసి 50,000 నుంచి 5 లక్షలు, తరుణ్ కింద 5 లక్షల నుండి 10 లక్షల రూపాయల వరకు ఈ రుణాలు అందిస్తారు. ముద్రా బ్యాంక్ యొక్క ఫుల్ ఫామ్ మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ. దీన్ని ఎప్పుడు ప్రారంభించారు? 2015 ఏప్రిల్ 8వ తేదీన దీన్ని ప్రారంభించడం జరిగింది.
అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ చిన్న వ్యాపారులు కానీ స్వయం ఉపాధి పొందే వారికి చేయూతనివ్వడం కోసంగా ప్రధాని నరేంద్ర మోడీ ఈ జన్ధన్ యోజన కింద ఈ న్యూఢిల్లీలో ఈ ముద్రా బ్యాంకుల్ని ప్రారంభించడం జరిగింది. ముద్రా బ్యాంకుల్ని దేని కింద మన భారతదేశం యొక్క ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ ప్రారంభించారు, జన్ధన్ యోజన పథకం కింద ఈ ముద్రా బ్యాంకులని ప్రారంభించడం జరిగింది. ఎక్కడ ప్రారంభించారు? న్యూఢిల్లీలో మొదటిసారిగా వీటిని ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షునిగా నలమారు చంద్రశేఖర్ రెడ్డి ఎన్నికవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం యొక్క అధ్యక్షుడిగా నలమారు చంద్రశేఖర్ రెడ్డి ఎన్నికయ్యారు. ఈ ఆంధ్రప్రదేశ్ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం యొక్క మాజీ అధ్యక్షుడు అశోక్ బాబు. నెక్స్ట్ వచ్చేసి సిక్కుల పదవ గురువు గురు గోవింద్ సింగ్ 350వ జయంతి సందర్భంగా గురు గోవింద్ సింగ్ స్మారక 350 రూపాయల వెండి నాణ్యాన్ని మన భారతదేశం యొక్క ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ విడుదల చేయడం జరిగింది. గురు గోవింద్ సింగ్ సిక్కుల 8వ గురువు, 10వ గురువు, చాలా ఇంపార్టెంట్. ఈ గురు గోవింద సింగ్ 350వ జయంతి రీసెంట్గా 2019 జనవరి 13వ తేదీన జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మన భారతదేశం యొక్క ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ ఈ గురు గోవింద సింగ్ స్మారక 350 రూపాయల వెండి నాణ్యాన్ని విడుదల చేయడం జరిగింది. గురు గోవింద సింగ్ జయంతి ఎప్పుడు జరుపుకుంటారు? ప్రతి సంవత్సరం కూడా జనవరి 13న జరుపుకుంటారు. అలాగే ఈ గురు గోవింద సింగ్ సిక్కుల 8వ గురువు, 10వ గురువు. ప్రీమియర్ బ్యాడ్మింటన్ 4వ సీజన్ విజేతగా బెంగళూరు రాప్టర్స్ నిలవడం జరిగింది. ఈ బెంగళూరు కర్ణాటకలోని బెంగళూరులో నిర్వహించిన ఈ ప్రీమియర్ బ్యాడ్మింటన్ 4వ సీజన్ విజేతగా ముంబై రాకెట్స్ మీద విజయం సాధించి ఈ బెంగళూరు రాప్టర్స్ నిలవడం జరిగింది. ప్రీమియర్ బ్యాడ్మింటన్ 4వ సీజన్ విజేత ఎవరు? బెంగళూరు రాప్టర్స్. ప్రీమియర్ బ్యాడ్మింటన్ 4వ సీజన్ ఎక్కడ నిర్వహించారు? కర్ణాటకలోని బెంగళూరులో నిర్వహించారు. నెక్స్ట్ వచ్చేసి ఫుట్బాల్ దిగ్గజం జల్ఫీ కరుద్దీన్ కన్నుమూత. ఫుట్బాల్ దిగ్గజమైన జుల్ఫీ కరుద్దీన్ మరణించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి జాతీయ మానవ హక్కుల సంఘం సెక్రటరీ జనరల్గా జైదీప్ గోవింద్. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ యొక్క సెక్రటరీ జనరల్గా జైదీప్ గోవింద్ నియమించబడడం జరిగింది. సో ఇక్కడ ఈ జాతీయ మానవ హక్కుల కమిషన్, ఇంగ్లీష్లో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు, దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది, అలాగే దీని యొక్క చైర్మన్ మనకి చాలా ఇంపార్టెంట్. ఈ జాతీయ మానవ హక్కుల కమిషన్ని 1993 అక్టోబర్ 12వ తేదీన ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. జాతీయ మానవ హక్కుల కమిషన్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? న్యూఢిల్లీలో ఉంది. జాతీయ మానవ హక్కుల కమిషన్ యొక్క ప్రస్తుత చైర్మన్ హెచ్ఎల్ దత్తు. జాతీయ మానవ హక్కుల కమిషన్ యొక్క ప్రస్తుత చైర్మన్ ఎవరు? హెచ్ఎల్ దత్తు. చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ వచ్చేసి క్రికెట్ క్రీడకు చేస్తున్న కృషికి గాను విరాట్ కోహ్లీ మరియు రవిశాస్త్రికి గౌరవ సిడ్నీ క్రికెట్ మైదానంలో సభ్యత్వం లభించింది. సో ఇక్కడ ఈ క్రికెట్ క్రీడకి ఈ విరాట్ కోహ్లీ అలాగే రవిశాస్త్రి వీళ్ళిద్దరూ చేస్తున్న కృషికి గాను సిడ్నీ క్రికెట్ మైదానంలో సభ్యత్వ గౌరవం ఇచ్చి వీళ్ళని పురస్కరించడం జరిగింది. ఈ గౌరవాన్ని పొందిన ఇతర అంతర్జాతీయ క్రికెటర్లు ఇప్పటి వరకు సచిన్ టెండూల్కర్ అలాగే దక్షిణాఫ్రికా యొక్క ప్లేయర్ అయిన బ్రెయిన్ లారా వీళ్ళిద్దరు మాత్రమే ఈ సిడ్నీ క్రికెట్ మైదానంలో ఈ సభ్యత్వ గౌరవాన్ని పొందున్నారు. వీళ్ళ తర్వాత ఇప్పుడు విరాట్ కోహ్లీ అలాగే రవిశాస్త్రి వీళ్ళిద్దరు కూడా ఈ గౌరవాన్ని పొందడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి పారిశ్రామికవేత్త మరియు గోద్రేజ్ గ్రూప్ చైర్మన్ ఆది గోద్రేజ్కి ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియాస్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు లభించింది. పారిశ్రామికవేత్త మరియు గోద్రేజ్ గ్రూప్ చైర్మన్ అయిన ఆద్రీ గోద్రేజ్కి ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందించడం జరిగింది. అగ్రవర్ణ పేదలకు విద్యా ఉద్యోగ రంగాల్లో 10% రిజర్వేషన్లు కల్పించిన మొట్టమొదటి రాష్ట్రం గుజరాత్. చాలా ఇంపార్టెంట్ ఇది. ఇక్కడ మన భారతదేశంలో ఈ అగ్రవర్ణ పేదలకి విద్యా ఉద్యోగ రంగాల్లో 10% రిజర్వేషన్లు కల్పించడం కోసంగా మన భారతదేశం తీసుకొచ్చిన 103వ రాజ్యాంగ సవరణ చట్టం ఏదైతే ఉందో దీన్ని మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా అమలు చేసిన రాష్ట్రం గుజరాత్ రాష్ట్రం. అగ్రవర్ణ పేదలకి విద్యా ఉద్యోగ రంగాల్లో 10% రిజర్వేషన్లు కల్పించిన మొట్టమొదటి రాష్ట్రం మన భారతదేశంలో గుజరాత్ రాష్ట్రం. గుజరాత్ రాష్ట్రం యొక్క ప్రస్తుత ముఖ్యమంత్రి విజయ్ రూపానీ. గుజరాత్ రాష్ట్రం యొక్క ప్రస్తుత గవర్నర్ ఓపీ కోహ్లీ. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2019లో అగ్రస్థానంలో మహారాష్ట్ర నిలవడం జరిగింది. ఈ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2019లో అతి చిన్న వయసులో షూటింగ్లో బంగారు పథకం గెలిచిన వ్యక్తిగా అభినవ్ షా నిలవడం జరిగింది. అతి చిన్న వయసులో షూటింగ్లో బంగారు పథకం, అతి చిన్న వయసు 10 సంవత్సరాల వయసులోనే ఇతను షూటింగ్లో బంగారు పథకం గెలవడం జరిగింది.
సో ఇక్కడ ఈ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2019లో మెడల్ ట్యాలీ కనుక మనం చూసినట్లయితే అగ్రస్థానంలో ఇక్కడ మహారాష్ట్ర నిలిచింది. మహారాష్ట్ర మొత్తం 32 గోల్డ్, సిల్వర్ 24, బ్రాంజ్ 35, టోటల్ వచ్చేసి 91 మెడల్స్ని గెలుచుకోవడం జరిగింది. అలాగే ఢిల్లీ వచ్చేసి రెండవ స్థానంలో నిలిచింది. ఢిల్లీ 24 గోల్డ్, 17 సిల్వర్, బ్రాంజ్ 20, టోటల్ మెడల్స్ వచ్చేసి 61 మెడల్స్. మూడవ స్థానంలో హర్యానా రాష్ట్రం. హర్యానా వచ్చేసి 18 గోల్డ్, సిల్వర్ 20, బ్రాంజ్ 26, అలాగే టోటల్ 64 మెడల్స్తో మూడవ స్థానంలో నిలిచింది. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2019 ఎక్కడ నిర్వహించారు? మహారాష్ట్రలోని పూణేలో నిర్వహించారు. సో దీనిలో అగ్రస్థానంలో వచ్చేసి మహారాష్ట్ర, రెండవ స్థానంలో ఢిల్లీ, మూడవ స్థానంలో హర్యానా, ఆ తర్వాత నాలుగో స్థానంలో ఉత్తరప్రదేశ్, 5 తమిళనాడు, 6 కర్ణాటక, 7 కేరళ, 8 పంజాబ్, 9 వెస్ట్ బెంగాల్, అలాగే 10వ స్థానంలో మణిపూర్ నిలవడం జరిగింది. సో ఇక్కడ ముఖ్యంగా మీరు మొదటి 3 స్థానాల్లో ఉన్న రాష్ట్రాలు, అలాగే వాటి యొక్క టోటల్ మెడల్స్, అలాగే గోల్డ్ మెడల్స్ ఎన్ని, సిల్వర్ మెడల్స్ ఎన్ని, బ్రాంజ్ మెడల్స్ ఎన్ని, ఇవి కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మనం చూసినట్లయితే మొదటి 3 స్థానాల్లో ఉన్న రాష్ట్రాలు, మొదటి 3 స్థానాల్లో ఉన్న రాష్ట్రాలు మహారాష్ట్ర, ఢిల్లీ, హర్యానా. సో గోల్డ్ మెడల్స్, సిల్వర్ మెడల్స్, అలాగే బ్రాంజ్ మెడల్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వీటిని ఒకసారి చదువుకున్నట్టయితే మంచిది. నెక్స్ట్ వచ్చేసి సిక్కిం ముఖ్యమంత్రి వన్ ఫ్యామిలీ వన్ జాబ్ పథకం ప్రారంభించడం జరిగింది. సో మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఈ సిక్కిం రాష్ట్రంలో సిక్కిం రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి వన్ ఫ్యామిలీ వన్ గవర్నమెంట్ జాబ్ అని చెప్పేసి ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఇది మన భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఇలాంటి పథకం ప్రారంభించిన రాష్ట్రం సిక్కిం రాష్ట్రం. సిక్కిం రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి పవన్ కుమార్ చాంబ్లింగ్. ఇతను మన స్వతంత్ర భారతదేశంలో ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి. తను 1994 సంవత్సరం నుంచి ఈ సిక్కిం రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. సిక్కిం రాష్ట్రం యొక్క ప్రస్తుత గవర్నర్ గంగా ప్రసాద్. ఆంధ్రప్రదేశ్లో సెమ్ కార్ప్ 2 కాలుష్య నియంత్రణ యూనిట్ అని ఏర్పాటు చేయనుంది. ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2640 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 2 విద్యుత్ ప్లాంట్ల వద్ద 1000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో 2 కాలుష్య నివారణ ప్లాంట్లని, యూనిట్లని ఏర్పాటు చేయనున్నట్లుగా ఈ సెమ్ కార్ప్ ఎనర్జీ ఇండియా ప్రకటించడం జరిగింది. ఈ సెమ్ కార్ప్ ఎనర్జీ ఇండియా అనేది ఈ సింగపూర్ కేంద్రంగా పనిచేసే ఈ సెమ్ కార్ప్ గ్రూప్కి అనుబంధ సంస్థ. ఇది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2640 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 2 విద్యుత్ ప్లాంట్ల వద్ద ఈ 1000 కోట్ల రూపాయల పైగా పెట్టుబడితో 2 కాలుష్య నివారణ యూనిట్లని ఏర్పాటు చేయనున్నట్టుగా ప్రకటించడం జరిగింది. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని ఈ వీడియో కింద కమెంట్ సెక్షన్లో మీరు తెలపొచ్చు. అలాగే ఈ వీడియోని మీరు చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్కి, మన తెలుగు యాస్ ఫ్రెండ్స్కి, ప్రతి ఒక్కరికి చేరే విధంగా మీ సోషల్ మీడియా సైట్స్లో, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ, లేదా ఇతర సోషల్ మీడియా సైట్స్లో కానీ తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.